ग्रेटर ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది టిఆర్ఎస్ రెండో లిస్టులో 20 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది రెండో జాబితాలో పలు సిట్టింగ్లను మార్చింది టిఆర్ఎస్ అధిష్టానం మైలార్ దేవపల్లి సిట్టింగ్ సీటు మార్చారు ఇక్కడ టిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరారు దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చారు 120వ వార్డ్ బాలానగర్ సిట్టింగ్ సీట్ను మార్చారు 122వ వార్డ్ వివేకానంద నగర్ 142వ వార్డ్ అడ్డగుట్ట 144వ వార్డ్ మెట్టుగూడ 146వ వార్డ్ బౌద్ధనగర్ 149వ వార్డ్ బేగంపేట్ సిట్టింగ్ సీట్లలో అభ్యర్థులను మార్చింది అధికార పార్టీ రెండో జాబితాలోనూ చెర్లపల్లి సీట్ను ప్రకటించలేదు టిఆర్ఎస్ ఇక్కడ మేయర్ బొంతు రామ్మోహన్ తన సతీమణి కోసం టికెట్ ఆశిస్తూ ఉన్నారు రెండో జాబితాలోనూ ఆమె పేరు కన్ఫర్మ్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ग्रेटर ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది టిఆర్ఎస్ రెండో లిస్టులో 20 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది రెండో జాబితాలో పలు సిట్టింగ్లను మార్చింది టిఆర్ఎస్ అధిష్టానం మైలార్ దేవపల్లి సిట్టింగ్ సీట్ మార్చారు ఇక్కడ టిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరారు దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చారు ఇక 120వ వార్డ్ బాలానగర్ సిట్టింగ్ సీట్ను మార్చారు 122వ వార్డ్ వివేకానంద నగర్ 142వ వార్డ్ అడ్డగుట్ట 144వ వార్డ్ మెట్టుగూడ 146వ వార్డ్ బౌద్ధనగర్ 149వ వార్డ్ బేగంపేట్ సిట్టింగ్ సీట్లలో అభ్యర్థులను మార్చింది అధికార పార్టీ రెండో జాబితాలోనూ చెర్లపల్లి సీట్ను ప్రకటించలేదు టిఆర్ఎస్ ఇక్కడ మేయర్ బొంతు రామ్మోహన్ తన సతీమణి కోసం టికెట్ ఆశిస్తూ ఉన్నారు రెండో జాబితాలోనూ ఆమె పేరు కన్ఫర్మ్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది